అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి జిల్లాపాటి కార్యవర్గ సభ్యులు కౌన్సిల్ కృష్ణ గారు, పట్టణ శ్రీనివాస్. 15 స్వాతంత్రం వస్తే తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17 స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చింది? ఇప్పుడు అందరూ పోటీలు పడుతున్నారు. ఇవాళ నిన్న మొన్నటి వరకు మన కేసీఆర్ గారు, మీ ఎమ్మెల్యే, మీ ముఖ్యమంత్రి గారు, ఆయన సమైక్యతా దినం పేరుతో నడిపాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన దినం పేరుతో జరుపుతున్నారు. ప్రజాపాలన అంటే ఏంటి, సమైక్యతా దినం అంటే ఏంటి మాకు అర్థం కాదు. ఇది సమైక్యతా దినం, దాని ప్రజాపాలన దినం, ఈ పేరుని ఎప్పుడు రోజు మనం వినే విలీనం పేరు ఎందుకు చెప్పట్లేదని మేము అడుగుతున్నాం. దాని అంతర్గతి వచ్చిందా తెలంగాణ, దాని అంతర్గతి విలీనం జరిగిందా అని మేము అడుగుతున్నాం. 4,500 మంది కమ్యూనిస్టులు మరణించారా లేదా, చరిత్ర ఉందా లేదా అని అడుగుతున్నారు. చరిత్రను ఎందుకు మర్చిపోతున్నారు? చరిత్రను గుర్తు చేయాలంటే ఎందుకు భయపడుతున్నారు? కమ్యూనిస్ట్ పార్టీ పేరు చెప్పాలంటే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు మీరు అంటే మీరు ఇవాళ పేరు పెట్టే చాకలి ఐలమ్మ ఎవరు? ఆయన కమ్యూనిస్ట్ పెద్ద. దొడ్డి కొమరయ్య ఎవరు? కమ్యూనిస్ట్ పెద్ద. మగ్ధు మహిద్దీన్ ఎవరు? అక్కడ మన హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి అమరుడు బొమ్మ ఉంది, మగ్ధు మహిద్దీన్ ఎవరైనా కమ్యూనిస్ట్ పెద్ద. మొన్న చనిపోయిన గద్దర్ ఎవరు? కమ్యూనిస్ట్లే. మీరు ఎవరినైనా తీసుకోండి, ఈ పోరాటాలు చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆ రోజుల్లో కమ్యూనిస్టులే. కమ్యూనిస్టుల్ని మీరు ప్రస్తావన చేయకుండా చరిత్రలో అణచాలనుకుంటే మళ్ళా ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది కమ్యూనిస్ట్ చరిత్ర. తాత్కాలికంగానే మీ విజయాలు ఎవరి అయినా కానీ, మీ పాలక పార్టీలు ఇవాళ ఒకళ్ళు ఉంటారు, రేపు ఒకళ్ళు ఉంటారు. ఇవాళ అధికారంలో ఉండేవాడు అది నేను శాశ్వతం అనుకుంటాడు. అధికారం దిగిపోయిన తర్వాత నీ పార్టీకి ఏది దిక్కు ఉండదు. ఇవాళ కేసీఆర్ గారి పార్టీ ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ మేము ఉంటాం, కమ్యూనిస్ట్ పార్టీ ఉంటాం. 100 ఏళ్ళు రేపు మా డిసెంబర్ 26కి 100వ ఏటలో ప్రవేశిస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ మేము ఉంటాం 100 ఏళ్ళు. ఎందుకు ఉంటామంటే పేద ప్రజల కోసం ఉన్న పార్టీ మేము. అదే పద్ధతుల్లో పేద ప్రజలు గొంతు వినిపించేది ఎవరై అంటే కమ్యూనిస్టులే. దురదృష్టం ఏంటంటే ఈ డబ్బు రాజకీయాలు వీటి వల్ల తాత్కాలికంగా మేము వెనకబడవచ్చు, అధికారంలో రాకపోవచ్చు, ఎమ్మెల్యేలు గెలవలేకపోవచ్చు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా, అధికారులు ఉన్నా లేకపోయినా 100 ఏళ్ళ నుంచి మేము ఉంటున్నాం. చాలా పార్టీలు వచ్చినాయి పోయినాయి. జనతా పార్టీ వచ్చింది పోయింది, జనతాదళ్ వచ్చింది పోయింది, చిరంజీవి పార్టీ వచ్చింది పోయింది. తెలుగుదేశం ఒక ప్రాంతానికే పరిమితం అయిపోయింది. జనసేన పార్టీ ఒక ప్రాంతానికి అయింది, రాజశేఖర రెడ్డి గారి పార్టీ ఒక ప్రాంతానికి అయింది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ అన్ని చోట్ల 100 ఏళ్ళైనా ఉంది. అందువలన కమ్యూనిస్టులుగా ఒక అవకాశం నాకు ఇచ్చారు మొన్న అసెంబ్లీలో. సరే కొత్త పార్టీగా కాంగ్రెస్ మేము కొత్తలో ఉన్నాం, కొత్త వేరు, మిత్రత్వం వేరు, ప్రజల సమస్యలు వేరు. అక్కడ ప్రతి సమస్య మీద మాట్లాడే అవకాశం నాకు కలుగుతూ ఉంది. పేదవాడి గొంతును నా గొంతు ద్వారా వినిపిస్తూ ఉన్నాను. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు రోడ్లెక్కి కొట్టుకుంటారా? రోడ్లెక్కి కౌశిక్ రెడ్డి ఒక ఆయన, గాంధీ ఒక ఆయన బూతులు తిట్టుకుంటూ ఇందుకోసం ప్రజలు ఎమ్మెల్యే బస్తీ మీద సవాలనుకోవడానికి కాదుగా ఎమ్మెల్యేలు గెలిపించింది. బస్తీ మీద సవాలనుకుంటూ బూతులు తిట్టుకోవడానికి, గోదావరిలో దిగి కుస్తీ గోదావరిలో దిగి ఫైట్ చేయడానికి చాలామంది ఉన్నారు. మన పని వేరు, ఎమ్మెల్యేలుగా మన పని వేరు. బస్తీ మీద సవాలనుకుంటూ బూతులు తిట్టుకోవడానికి, గోదావరిలో దిగి కుస్తీ గోదావరిలో దిగి ఫైట్ చేయడానికి చాలామంది ఉన్నారు. మన పని వేరు, ఎమ్మెల్యేలుగా మన పని వేరు. ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి, వాటిని ప్రస్తావన చేయాలి, వాటి గురించి పరిష్కారం కోసం కృషి చేయాలి. మంచి ఎమ్మెల్యేగా పేరు సంపాదించుకోవాలి, ప్రజానాయకుడిగా కీర్తించబడాలి. అది ఆ లక్ష్యం ఉండాలి. ఎంతసేపు పేపర్లో ఎలా రావాలి పేరు, ఎవడు ఎంత గట్టిగా బూతులు తెచ్చాడు, ఈ పద్ధతిలో వాళ్ళు ఉంటారు. అందుకని కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఖచ్చితంగా పేద ప్రజల కోసం ఉంటాం. అధికారం ఉన్నా లేకపోయినా సరే, ఇప్పుడు 100 ఏళ్ళైంది, 800 ఏళ్ళైనా ఉండేది కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే అని తెలియజేస్తూ, ఇక్కడ ఈ ప్రాంతంలో మల్లన్న సాగర్ కేసీఆర్ గారు, హరీష్ గారు చాలా మాటలు చెప్పారు. మల్లన్న సాగర్ నుంచి చాలామంది వచ్చారు.
వాళ్ళు అన్యాయం అయిపోయారు. వాళ్ళకి ఇళ్ళస్థలాలు లేవు, ఇళ్ళు లేవు, ఉన్న భూములు పోయినాయి. వాళ్ళకి అదనపు సౌకర్యాలు లేవు, ఉన్న శ్మశాన వాటికి లేవు. నానా ఇబ్బందులు పడతా వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఇక్కడ దానికి సమాధానం ఏం చెప్తారండి? ఆయన కేసీఆర్ గారు ఎటు చెప్పడం, మరి చెప్పేటువంటి హరీష్ రావుని చెప్పమనం ఏం చెప్తారు? ఇదేనా మీరు చేసిన పరిపాలన? మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వంతో కూడా మేము దెబ్బలాడతాం, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా మాట్లాడతాం. మల్లన్ సాగర్ సంబంధించి ఆ సమస్యలు పరిష్కారం చేయమని మేము కోరుతాం. తద్వారా ప్రజల గొంతుకులాగా కమ్యూనిస్ట్ పార్టీ మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.